ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సి ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సో ఒక నెంబర్ కనుక మనం ఎంటర్ చేస్తే ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేయాలి. సపోజ్ 5 ఎంటర్ చేసామనుకోండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే ఎంత? 120. సో 120 అని చెప్పి ప్రింట్ చేయాలి. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటే లాజిక్ ఏంది? 1 ఫ్యాక్టోరియల్ యొక్క రిజల్ట్ 1. సో ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఈజ్ 1. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే ఏంది? 120. అంటే సింపుల్గా మనం ఏం చేయాలి అంటే 1 నుంచి స్టార్ట్ చేసి ఆ నెంబర్ వరకు మల్టిప్లై చేయాలి. సో 1 నుంచి స్టార్ట్ చేసి 1 × 2 × 3 × 4 × 5 చేయాలి. సో 1 × 2 అంటే ఎంత? 2. 2 × 3 ఎంత? 6. 6 × 4 ఎంత? 24. 24 × 5 ఎంత? 120. సో 120 అని చెప్పి ప్రింట్ చేయాలి. సపోజ్ లెట్ ద నెంబర్ ఈజ్ 3. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 నుంచి స్టార్ట్ చేసి ఆ నెంబర్ వరకు మల్టిప్లై చేయాలి. సో 1 × 2 × మనకి ఇచ్చిన నెంబర్ ఎంత? 3. సో 3 వరకు మల్టిప్లై చేయాలి. సో 1 × 2 × 3 అంటే ఎంత? 1 × 2 × 2 × 2 × 3 6. సో 6 అని చెప్పి డిస్ప్లే చేయాలి. సో దీనికి మనం ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాయాలి. సో లెట్ సీ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం stdio.h ఇంక్లూడ్ చేద్దాము. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. బికాజ్ మన ప్రోగ్రామ్లో ప్రింట్ ఆఫ్ స్కాన్ ఆఫ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. ఆ రెండు ఫంక్షన్స్ stdio హెడర్ ఫైల్లో ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇంక్లూడ్ చేయాలి. సో ఇంట్ మెయిన్ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంటీజర్. బికాజ్ మన ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అయితే మెయిన్ ఫంక్షన్ 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. 0 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ అని పెట్టాము. ఇంట్ అని పెడితే ఇక్కడ మనం రిటర్న్ 0 అని చెప్పి రాయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాము. సో ఎన్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాము, మన ఇన్పుట్ వేరియబుల్. తర్వాత ఇనిషియల్గా ఫ్యాక్ట్ అనే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ద ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈజ్ 1. బికాస్ 1 నుంచి మనం మల్టిప్లికేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఫర్ లూప్లో ఇటరేషన్ కోసం ఐ అనే ఒక వేరియబుల్ యూజ్ చేద్దాం, రిపీటేషన్ కోసం. ఓకే, తర్వాత ఎన్ రీడ్ చేయండి. సో ప్రింట్ ఆఫ్ ఒక స్టేట్మెంట్ రాద్దాము రీడ్ చేసే ముందు. ఎంటర్ ఎన్, తర్వాత స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా యాంపర్సెంట్ ఎన్. ఓకే, సపోజ్ ఎన్లో మనం 5 ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఎన్లో ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 నుంచి స్టార్ట్ చేసి ఎన్ వరకు రిపీట్ చేసుకుంటూ పోవాలి. సో కాబట్టి ఫర్ లూప్ చాలా సింపుల్, మనం రిపీట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ యూజ్ చేసాము. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఎంతవరకు రిపీట్ చేయాలి? ఆ నెంబర్ వరకు రిపీట్ చేయాలి. సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని రాయాలి. బికాస్ ఆ నెంబర్ని కూడా మనం మల్టిప్లై చేయాలి, 5ని కూడా మల్టిప్లై చేయాలి కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాము. సో 1 తర్వాత ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. తర్వాత 3తో మల్టిప్లై చేయాలి. అంటే ఎవ్రీ టైం మనం ఏం చేయాలి? ఐని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్గా ఈ ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూని ఐతో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ద లాజిక్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. సో ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూని ఏం చేయాలి? ఐతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫర్ లూప్లో ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి కర్లీ బ్రేసెస్ ఆర్ ఆప్షనల్. బికాస్ ఫర్ లూప్లో కనుక మనకి ఒక్క స్టేట్మెంటే ఉంటే కర్లీ బ్రేసెస్ ఆర్ ఆప్షనల్, ఇచ్చిన ఇవ్వకపోయిన ఎటువంటి ప్రాబ్లం లేదు. అలా కాకుండా లూప్లో కనుక మోర్ దాన్ 1 స్టేట్మెంట్ ఉంటే మనం కంపల్సరీగా కర్లీ బ్రేసెస్ పెట్టాలి. ఇప్పుడు తర్వాత రిజల్ట్ డిస్ప్లే చేయండి. రిజల్ట్ ఎందులో ఉంది? మనకి ఫ్యాక్ట్లో ఉంది. సో ప్రింట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ డి. తర్వాత మనకి రిజల్ట్ ఎందులో ఉంది? ఫ్యాక్ట్లో ఉంది కాబట్టి కామా ఫ్యాక్ట్, రైట్ పెరాంథసిస్ ఎండ్ విత్ సెమీ కోలన్. ఇంటి పెట్టాం కాబట్టి ఏం చేయాలి? రిటర్న్ 0 రాయాలి, తర్వాత రైట్ కర్లీ బ్రేస్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ యొక్క ట్రేసింగ్ చూద్దాము. లెట్ ఎన్ వాల్యూ ఈజ్ 5. ఓకే, ఇప్పుడు మనకి ఫ్యాక్ట్లో ఎంత రావాలి? 120 రావాలి. ఇప్పుడు మన యొక్క లాజిక్ కరెక్టో కాదో చెక్ చేద్దాము. ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ఈజ్ ట్రూ. సో బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. సో ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూ ఎంత? 1 ఇంటూ ఐలో ఉన్న వాల్యూ ఎంత? 1 × 1 అంటే ఎంత? 1. ఇప్పుడు ఫ్యాక్ట్లో 1 ఉంది. నెక్స్ట్ బాడీ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఐలోకి 2 వస్తుంది, 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ఈజ్ ట్రూ. సో బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూ ఎంత? 1. ఐలో ఉన్న వాల్యూ ఎంత? 2. 1 × 2 అంటే ఎంత? 2. ఇప్పుడు ఫ్యాక్ట్లోకి 2 వచ్చింది, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఐలోకి 3 వస్తుంది, తర్వాత కండిషన్ చెక్ అవుతుంది, 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5,
త్రీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్, కండిషన్ ఈజ్ ట్రూ, సో బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాట్ ఇంటూ ఐ. ఫ్యాట్లో ఎంత ఉంది? టూ ఉంది. ఐలో ఎంత ఉంది? త్రీ ఉంది. సో టూ ఇంటూ త్రీ అంటే ఎంత? సిక్స్. సో ఇప్పుడు ఫ్యాట్లోకి సిక్స్ వచ్చింది, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఐలోకి ఫోర్ వచ్చింది. ఫోర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్, కండిషన్ ఈజ్ ట్రూ. సో ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుంది? రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేస్తుంది. రైట్ సైడ్ ఏముంది? ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఫ్యాక్ట్లో ఎంత ఉంది? సిక్స్ ఉంది. ఐలో ఎంత ఉంది? ఫోర్ ఉంది. సిక్స్ ఇంటూ ఫోర్ ఎంత? ట్వంటీ ఫోర్. ఇప్పుడు ఫ్యాక్ట్లో ఇక్కడ ట్వంటీ ఫోర్ ఉంది. ఈ రైట్ సైడ్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ వేరియబుల్కి అసైన్ అవుతుంది, ట్వంటీ ఫోర్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఐలోకి ఫైవ్ వస్తుంది. ఫైవ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్, కండిషన్ ఈజ్ ట్రూ. కాబట్టి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఐ. ఫ్యాక్ట్లో ఎంత ఉంది? ట్వంటీ ఫోర్ ఉంది. ఐలోకి ఎంత ఉంది? ఫైవ్ ఉంది. ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ ఎంత? వన్ ట్వంటీ. సో ఇప్పుడు ఫ్యాక్ట్లోకి వన్ ట్వంటీ వచ్చింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఐలోకి ఎంత వస్తుంది? సిక్స్ వస్తుంది. సిక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్, కండిషన్ ఈజ్ ఫాల్స్. సో లూప్ నుంచి బయటకు వచ్చింది. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ ఎంత ఉంది? వాల్యూ వన్ ట్వంటీ. ఫ్యాక్ట్లో ఎంత ఉంది? వన్ ట్వంటీ. సో వన్ ట్వంటీ ప్రింట్ అవుతుంది. అంతే కదా, ఫైవ్ ఫ్యాక్టోరియల్ రిజల్ట్ అనేది వన్ ట్వంటీ. తర్వాత రిటర్న్ జీరో, రైట్ కర్లీ బ్రేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం మన యొక్క లాజిక్ కరెక్టో కాదో సిస్టమ్లో ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ చూద్దాము. సో ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాము, తర్వాత మెయిన్ ఫంక్షన్, త్రీ వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. ఎన్ఐ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ వన్, బికాజ్ మనం ఏం చేయాలి? త్రీ ఫ్యాక్టోరియల్ అంటే వన్ నుంచి మల్టిప్లై చేయాలి, వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ. కాబట్టి ఇనిషియల్గా ఫ్యాక్ట్లో వన్ స్టోర్ చేయాలి. తర్వాత అన్ని రీడ్ చేసాము. తర్వాత ఫర్ లూప్లో ఏం చేయాలి? వన్ నుంచి మల్టిప్లై చేయాలి. కాబట్టి ఫర్ ఐ ఈక్వల్ టు వన్ ఎంతవరకు రిపీట్ చేయాలి? ఐ లెస్ దెన్ ఈక్వల్ టు ఎన్, బికాస్ ఆ నెంబర్ని కూడా మల్టిప్లై చేయాలి. తర్వాత ఎవ్రీ టైమ్ ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఐ వాల్యూని ఫ్యాక్ట్తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు ఫ్యాక్ట్ యొక్క వాల్యూని డిస్ప్లే చేయాలి. ఇప్పుడు దీన్ని మనం కంపైల్ చేద్దాము. సో కంపైలేషన్ అయిపోయింది, ఇప్పుడు రన్ చేద్దాము. లెట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్. ఫోర్ ఫ్యాక్టోరియల్ రిజల్ట్ ఎంత? ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్, వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్. సో అంటే ట్వంటీ ఫోర్. సో ఒకసారి చెక్ చేద్దాము. సో ట్వంటీ ఫోర్. సో మన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ కరెక్టే. ఇంకొకసారి రన్ చేద్దాము. లెట్ ద నెంబర్ ఈజ్ ఫైవ్. సో ఫైవ్ ఫ్యాక్టోరియల్ యొక్క రిజల్ట్ ఎంత? ఎంత? వన్ ట్వంటీ. సో వన్ ట్వంటీ వచ్చింది. సో దీంతో మనకి మన ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. దీనికి సంబంధించిన కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి మీరు రిట్రీవ్ చేసుకుని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.